తుఫాను మిచోంగ్ తీరం దాటింది. ఈ మధ్యాహ్నం 12.5 గంటల నుంచి 2.5 గంటల మధ్య బాపట్ల సమీపంలో మిచోంగ్ తుఫాన్ తీరాన్ని దాటిందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. క్రమంగా తీవ్ర తుఫాన్ మిచోంగ్ తుఫాన్గా మారి బలహీనపడుతుంది. తీరం దాటినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. తీరం వెంబడి గంటకి 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. కోస్తాంధ్రలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్కడక్కడా తీవ్ర స్థాయిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ హెచ్చరించింది.